హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరి కుర్రాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న స్మార్ట్ స్వధన్ ప్లస్ అనే పాలసీ గురించి మనం తెలుసుకుందాం. ఈ పాలసీ యొక్క ప్రొడక్ట్ కోడ్ వచ్చేసి 1Z అంటున్నారనమాట. ఈ పాలసీ ఏంటంటే ఒక టర్మ్ పాలసీ అనమాట. ఈ టర్మ్ పాలసీలు ఏంటంటే మనం ఏదైతే ప్రీమియం పే చేసామో ఆ ప్రీమియం పే చేసిన అమౌంట్ వెనక్కి రావడం అయితే జరుగుతుంది. కాకపోతే మనం చూసినట్లయితే ఏదైనా ఏదైతే ఇటువంటి టైప్ పాలసీలు ఉంటాయి వీటిలో సమ్మెష్యూర్డ్ అనేది లిమిట్ పెడతారు. అంటే మాక్సిమం 5 లక్షల వరకే పాలసీ ఇస్తారు, లేదా 2 లక్షల వరకే ఇస్తారు, లేదా 10 లక్షల వరకే ఇస్తారని ఒక రూల్ అయితే ఉంటుంది. కానీ ఈ పాలసీలో అటువంటి రూల్ అయితే ఏం లేదు. చాలా చాలా సూపర్గా ఈ పాలసీ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. మరి ఈ పాలసీ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత నిబంధనలు ఏంటనేది తెలిసే ముందు ఆల్రెడీ నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ పాలసీలు ఉన్నాయన్నమాట. ఎస్బీఐ లైఫ్ మరి ఈ షీల్డ్ అనే పాలసీ, అదేవిధంగా పూర్ణ సురక్ష, అదేవిధంగా స్మార్ట్ షీల్డ్, అదేవిధంగా సరళ షీల్డ్, సరళ సదన్ ప్లస్, గ్రామీణ బీమా, ఈ ఈ టర్మ్ పాలసీలు అయితే ఉండడం అయితే జరిగింది. వీటన్నిటి గురించి నేను వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది చివరి వీడియో అనమాట టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించి. నేను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న టర్మ్ పాలసీలు మొత్తం నేను ఇందులో కవర్ చేశానని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒకవేళ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో ఏ టర్మ్ పాలసీ తీసుకోవాలి అనేది కనుక మీరు చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఈ ఏదైతే ఎస్బీఐ లైఫ్లో ప్రజెంట్ అందుబాటులో ఉన్న మొత్తం అన్ని ప్లాన్స్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీడియోకి నేను డిస్క్రిప్షన్లో మీకు వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను. అదేవిధంగా మన ప్లేలిస్ట్లో ఎస్బీఐ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లేలిస్ట్ అని ఒకటి క్రియేట్ చేసి మొత్తం వీడియోస్ అని మొత్తం ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ను కూడా ఇందులో పెట్టడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8919127290. ఇది నా వాట్సాప్ నెంబరు. మీరు ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైనా కొత్త పాలసీ తీసుకోవాలి అనుకున్నా, లేదా ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసినట్లయితే నేను రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఈ పాలసీ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత నిబంధనలు ఏంటనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 65 సంవత్సరాలు. ఫ్రెండ్స్, 65 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. అదేవిధంగా మెచ్యూరిటీ వచ్చేటప్పటికి 75 సంవత్సరాలకి పాలసీ అయితే అయిపోయే విధంగా పాలసీ అయితే తీసుకోవాలి. ఇందులో మినిమం సమ్మెష్యూర్డ్ వచ్చేసి 5 లక్షల రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదు. అండర్ రైటింగ్ రూల్స్ ఆధారంగా ఈ పాలసీని అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే చాలా మంది ఎస్బీఐ లైఫ్ అనగానే స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్తున్నారు. బ్రాంచ్లో కాదండి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసులు ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. అదేవిధంగా అంటే ఎస్బీఐలోనే కాదు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా సరే మనకి టర్మ్ పాలసీ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అంటే ఎవరికి పడితే వాళ్ళకి టర్మ్ పాలసీ వెళ్ళి నేను ఈ టర్మ్ పాలసీ 1 కోటి రూపాయలకి చేస్తానంటే ఇవ్వరన్నమాట. దానికి కొన్ని కండిషన్స్, క్రైటీరియా ఉంటాయి. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే మాక్సిమం ఏంటంటే ఎక్కువగా ఎవరైనా సరే ఈ టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఉద్యోగం ఉండాలి, అంటే జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా ఐటీఆర్ అనేది తప్పనిసరిగా లాస్ట్ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్. ఈ ఐటీ రిటర్న్స్ అనేవి ఏంటంటే మనం తీసుకున్న పాలసీని బట్టి ఐటీ రిటర్న్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. కొన్ని కొన్ని కంపెనీస్ ఏంటంటే ఉద్యోగం ఉన్నా చాలు, వాళ్ళు ఏదైతే శాలరీ పే స్లిప్ ఉంటుందో ఆ పే స్లిప్ లాస్ట్ 2 మంత్స్ పే స్లిప్ ఇచ్చినా సరే సరిపోతుందని చెప్పేసి చాలా కంపెనీస్ చెప్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఇది ఫిక్స్గా ఉంటుంది అనేది మనం అది చెప్పలేం. కావాల్సింది ఏంటంటే జాబ్ చేస్తూ ఉండాలి, లేదా ఐటీఆర్ ఫైల్ చేస్తూ ఉండాలి. జాబ్ లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేసిన ఇస్తారనమాట. అదే ఒకవేళ ఐటీఆర్ లేకపోతే ఖచ్చితంగా జాబ్ అన్న చేస్తూ ఉండాలి. రెండింటిలో ఏదో ఉండాలి. ఎందుకంటే ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఉండాలి, అంటే ఆదాయం ఏ విధంగా వస్తుంది అనేది వీళ్ళు ఇక్కడ చూస్తారనమాట. అదేవిధంగా ఇందులో పాలసీ టర్మ్ వచ్చేసి మినిమం 10 సంవత్సరాలు, మాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాల కింద ఉండడం అయితే జరిగింది. అంటే టర్మ్ వచ్చేసి మాక్సిమం కింద ఇక్కడ కండిషన్ అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇందులో 5 రకాల ప్లాన్ ఆప్షన్లు ఉన్నాయి. సింగిల్ ప్రీమియంలో ఈ పాలసీ అందుబాటులో ఉంది, రెగ్యులర్ ప్రీమియంలో అందుబాటులో ఉంది. అదేవిధంగా మీరు ఏదైతే టర్మ్ పెడతారో అందులో లిమిటెడ్ ప్రీమియం టర్మ్ 5 సంవత్సరాలు, అదే లిమిటెడ్ ప్రీమియం టర్మ్ 10 సంవత్సరాలు, లిమిటెడ్ ప్రీమియం టర్మ్ 15 సంవత్సరాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 సంవత్సరాల పాలసీ టర్మ్ పెడితే మీరు 30 సంవత్సరాల పాటు పే చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ ప్రీమియం పాలసీ టర్మ్ పెట్టుకున్నట్లయితే మీరు 5, 10, 15 వరకు మీరు పే చేసుకోవచ్చు. కాకపోతే ప్రీమియం అనేది డిఫరెన్స్ ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియంకి, అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియంకి ప్రీమియం అయితే వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఏదైతే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ పాలసీ యొక్క ప్రీమియం పే చేయడానికి సింగిల్ ప్రీమియంలో ఈ పాలసీ అందుబాటులో ఉంది. ఇయర్లీ, ఆఫర్లీ, క్వార్టర్లీ, మంత్లీ చొప్పున కూడా ఈ పాలసీ యొక్క ప్రీమియం అయితే మనం పే చేయొచ్చు. అదేవిధంగా ప్రీమియం ఫ్రీక్వెన్సీ లోడింగ్ కూడా ఉంది. లోడింగ్ వచ్చేసి మీరు సంవత్సరానికి కాకుండా 6 నెలలకు కట్టినట్లయితే మీరు యాన్యువల్ ప్రీమియంలో 52% పే చేయాలి. అదే క్వార్టర్లీ పెట్టుకున్నట్లయితే 26.50%, అదే మంత్లీ అయితే 8.90% కింద అక్కడ ఉండడం అయితే
జరిగింది. అదేవిధంగా మినిమం ప్రీమియం కి సంబంధించి కండిషన్ కూడా పెట్టారు. సింగిల్ ప్రీమియం అయితే 21,000 ఉండాలి, ఇయర్లీ అయితే 23,000, క్వార్టర్లీ అయితే 650, మంత్లీ అయితే 250. ఇవి మినిమం అనమాట. అంటే మనం పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ప్రీమియం ఎంత ఉండో ఇంత ఉండే విధంగా ప్రీమియం తీసుకో, అంతేగాని ఇదే అమౌంట్ స్టార్టింగ్ అని కాదు. అదేవిధంగా ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒకవేళ పాలసీదారుడు కనుక పాలసీ కాల పరిమితిలో, చెప్పే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పేస్తాను డైరెక్ట్ గా. నేను ఒక వ్యక్తి యొక్క వయసు 40 సంవత్సరాల కింద తీసుకున్నాను, పాలసీ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి, పాలసీ వచ్చేసి ఒక 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాను, పాలసీ టర్మ్ వచ్చేసి 15 సంవత్సరాలు, ప్రీమియం పే చేసేది మాత్రం 5 సంవత్సరాలే. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నేను ఏం చేసిందంటే పాలసీ టర్మ్ వచ్చేసి 15 పెట్టుకున్నాను, ప్రీమియం పే చేసేది మాత్రం 5 సంవత్సరాలే ప్రీమియం పే చేస్తాడు. పాలసీ వచ్చేసి 10 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నాను, ప్రీమియం వచ్చేసి 23,850 రూపాయలు పడుతుంది. ఇక్కడ ఏదైతే అతను 15 సంవత్సరాలు టర్మ్ పెట్టాడో అతను ప్రీమియం 5 సంవత్సరాలే పే చేస్తాడు. 5 సంవత్సరాలకి 23,850 రూపాయలు చొప్పున అతను ప్రీమియం పే చేసుకుంటూ వెళ్తాడు. ఈ 15 సంవత్సరాలలోపు అతను ఎప్పుడు మరణించినా, అతను ఎప్పుడు మరణించినా సరే నామినీ ఎవరైతున్నారో నామినీకి 10 లక్షల రూపాయలు అనేది ఇమీడియట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదు ఒకవేళ పాలసీదారుడు 15 సంవత్సరాల వరకు బ్రతుకుంటే అతను 23,850 చొప్పున 5 సంవత్సరాలు పే చేశాడు, అంటే దాదాపు 119,250 రూపాయలు అతను ప్రీమియం పే చేశాడు. ఆ 119,250 రూపాయలు అనేది మరలా 15 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే మరలా ఆ అమౌంట్ అయితే అతనికి వెనక్కి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది సింపుల్ గా అర్థమవుతుంది. ఎందుకంటే పాలసీ టర్మ్ లోపు పాలసీదారుడు చనిపోతే అతను ఏదైతే పాలసీ తీసుకున్నాడో ఆ అమౌంట్ ఇస్తారు. లేదు పాలసీదారుడు కనుక పాలసీ చివరి వరకు బ్రతకకుండా మధ్యలో కనుక చనిపోతే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి అతను తీసుకున్న పాలసీ యొక్క సమ్మెషన్ అమౌంట్ అనేది ఇస్తారు. సింపుల్ గా అయితే నేను చెప్పొచ్చు అనమాట ఇది. అదేవిధంగా ఈ పాలసీలో మనం పాలసీ తీసుకునేటప్పుడు మనకి కొన్ని రిబేట్లు అయితే ఇచ్చారనమాట, అంటే తగ్గింపులు ఇస్తున్నారు. మీరు పాలసీని కనుక 750,000 నుంచి 10 లక్షల మధ్యలో తీసుకున్నట్లయితే రెగ్యులర్ ప్రీమియానికి 0.30% అంటే 30% తగ్గింపిస్తున్నారు ప్రతి 1,000 రూపాయల సమ్మెషన్కి. అదే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల మధ్యలో అయితే 60 పైసలు, 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు అయితే 90 పైసలు, అదేవిధంగా 35 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో అయితే 30 పైసలు, అదే 50 లక్షల అబో అయితే 40 పైసల కింద ఇక్కడ తగ్గింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పాలసీలో మనకి వేరేగా ఇంకా మనం చూడవలసినవి చూసుకున్నట్లయితే సమ్మెష్యూడు మనకి ఇందులో ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అదేవిధంగా మనకి జిఎస్టీ అయితే గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ జిఎస్టీ అనేది ఏదైతే ఈ పాలసీకి అయితే జిఎస్టీ అయితే ఇంక్లూడ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మొత్తం మన వీడియోకి సంబంధించి కూడా లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే.